नास्ति बुद्धिर्युक्तस्य न चायुक्तस्य भावना न चाभावैतः शान्तिरसान्तस्य कुतः सुखम्। కృష్ణభక్తి భావనయందు భగవానునితో సంబంధం పొందనివాడు విశుద్ధ బుద్ధిని కానీ స్థిరమైన మనస్సును కానీ కలిగి ఉండజాలడు. అవి లేనిదే శాంతిని పొందుటకు ఆస్కారం లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును? మనుజుడు కృష్ణభక్తి భావనయందు నిలువనిదే శాంతిని పొందుటకు అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకు తపస్సులకు ఫలభోక్తి అనియు, అతడే సకల సృష్టిలకు అధిపతి అనియు, అతడే సకల జీవులకు నిజమైన స్నేహితుడనియు మనుజుడు అవగతము చేసుకొనినప్పుడు వాస్తవమైన శాంతిని పొందునని భగవద్గీత పంచమాధ్యాయమున ధృవీకరింపబడినది. అనగా మనుజుడు కృష్ణభక్తి రసభావితుడు కానిచో మనస్సుకు ఒక లక్ష్యము లభింపదు. చరమ లక్ష్యము లేనందునే మనస్సు చంచలమగును. కనుక శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తమునకు భోక్త, ప్రభువు, స్నేహితుడని తెలుసుకొనినచో మనుజుడు స్థిర మనస్సుతో శాంతిని పొందగలడు. కనుకనే శ్రీకృష్ణునితో ఎటువంటి సంబంధము లేకుండా వర్తించువాడు ఎంతటి ఆధ్యాత్మిక పురోగతిని మరియు శాంతిని ప్రదర్శించినను నిజమైన శాంతి లేకుండా సదా కలత చెందియే ఉండును. కృష్ణభక్తి రసభావన అనునది స్వయముగా ప్రకటమయ్యే దివ్యమైన శాంతి స్థితి. అటు దివ్యస్థితి శ్రీకృష్ణునితో గల దివ్య సంబంధముతోనే ప్రాప్తింపగలదు.